క్రాలింగ్ చేయాలంటే మనం తల్లిదండ్రులుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి కోర్ స్ట్రెంగ్త్ బాగుండాలి. కోర్ స్ట్రెంగ్త్ బాగుండాలి. కోర్ స్ట్రెంగ్త్ బాగుంటేనే క్రాల్ చేస్తారు, కూర్చోగలుగుతారు, నుంచుంటారు, నడుస్తారు. సో ఈ కోర్ స్ట్రెంగ్త్ బాగుండడానికి కొన్ని కొన్ని చిట్కాలు ఉంటాయి, కొన్ని కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. సింపుల్ న్యూరో ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కానీ యాజ్ ఐ సెడ్, మెయిన్గా ముఖ్యంగా యూజువల్గా మనం దాని వృత్తాంతం తెలుసుకోవడం కూడా ముఖ్యం. అంటే యూజువల్గా 3.5-4 నెలల ఆ టైంకి బోర్లా పడతారు. బోర్లా పడిన తర్వాత తల పైకెత్తి చూసి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. 4.5-5 నెలల ఆ టైం అప్పుడు మనం కూర్చోబెడితే సపోర్ట్ తోటి కూర్చుంటారు. ఎప్పుడైతే బోర్లా పడి కూర్చున్నారో కోర్ స్ట్రెంగ్త్ ఎంతో కొంత వస్తుంది, అప్పుడు క్రాల్ చేస్తారు. సో మీరు మీ బేబీకి ఏం చేయాలంటే, క్రాలింగ్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. పొట్ట మీద మిలిటరీ స్టైల్లో క్రాల్ చేయటం వేరు, ఆన్ ఆల్ 4 లింబ్స్ క్రాల్ చేయటం వేరు. సో మీరేం చేయాలంటే, మీరు ముందు కూర్చుని బేబీకి లెట్ ద బేబీ క్రాల్ మిలిటరీ, అంటే పొట్ట మీద పాకడం నేర్చుకున్న తర్వాత అప్పుడు కొంచెం కింద అంటే పొట్ట దగ్గర మనం ఎత్తినప్పుడు ఒక చిన్న రోల్, దివాన్ మీద రోల్ ఉంటుంది, అలా చిన్న రోల్ పెట్టి అది పొట్ట కింద పెట్టి, సో కొంచెం 2 కాళ్ళు 2 చేతులు ఆ 4 లెగ్ పొజిషన్ వచ్చేటట్టు చూసుకుని హెల్ప్ చేస్తే ఈజీగా జరుగుతుంది.